హైదరాబాద్ మహానగరానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పచ్చదనం పెంపుపై ఇటీవల వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు పొందిన భాగ్యనగరం తాజాగా లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అవార్డును కూడా దక్కించుకుంది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు జీహెచ్ఎంసీ అధికారులు అందుకున్నారు. భారత్ నుంచి ఈ పురస్కారం అందుకునే ఒకే ఒక నగరం మన హైదరాబాద్ కావటం విశేషం. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తున్న హరితహారం పట్టణాభివృద్ది కార్యక్రమాలు దేశానికి పచ్చదన ఫలాలు అందిస్తున్నాయని చెప్పేందుకు అంతర్జాతీయ అవార్డులే నిదర్శనమని అన్నారు. ప్రపంచ నగరాలతో పోటీ పడి హైదరాబాద్ ఈ అవార్డును కైవసం చేసుకోవటం అందరికీ గర్వకారణమని అన్నారు. Award getting the city of Hyderabad. The Honorable Minister for MoEDU, Sri K.T. Ramarao Garu, is also reviewing this program from time to time, and as per his instructions, we have been developing the nursery at each and every ward level, and we have been undertaking the inch by inch plantation in each every colony by involving all the residential welfare associations, self help groups, all urban groups, all other associations are being committedly involved in this program and making the city of Hyderabad green. And besides that, we are also focusing on the multi-layer revenue plantation and by utilizing all the open spaces available within the city of Hyderabad.